మనం చేసే మంచిది ఒక్కటే శాశ్వతంగా మిగిలిపోద్ది. ఆ దృష్టి మీద పెట్టండి అని కొంతమంది పాపం నన్ను వెనక నుంచి వెన్నుపోటు పొడవాలో అనుకుంటూ చూస్తున్నారు. వారికి నేను చెప్పదలుచుకున్నాను. గతంలో అయితే నన్ను టీఆర్ఎస్ ఇక్కడ ఇన్ఛార్జ్ వాళ్ళు అయితే అసలు మెదక్కి రావద్దు అన్నారు. నన్ను వద్దు, నేను మెదక్ వస్తానంటే ఎందుకు బాధో నాకు తెలియదు. నేను నిజంగా వాళ్ళ మాట విని మెదక్ రాకుండా ఉంటే ఈ ట్రైన్ వచ్చేదా, ఈ డెవలప్మెంట్ జరిగేదా? వాళ్ళు చేయరు, నన్ను చేసి వచ్చేవారు కాదు. ఆఖరికి ఏమైందంటే ప్రజలు చేత తిట్టించుకునే కార్యక్రమం జరిగేది, ఇలా ఉండేది. అయినా పార్టీ ఎవరేమనుకున్నా సరే నన్ను నేను పార్టీలో ఉంచినా, తీసి బయటపడిసిన, తిట్టుకున్నా, గొడవైనా నేను పట్టించుకోదలుచుకోలేదు. నేను నా ప్రజలకు మాట ఇచ్చాను, అది చెయ్యాలి అనుకున్నాను, చేశాను. గొడవైంది, ఓకే, సస్పెండ్ చేశారు. పార్టీ రాజకీయాలు ముఖ్యం కాదు, నా ప్రజల ప్రేమలు ఆప్యాయతలు ముఖ్యం. దానికోసమే పనిచేస్తాం, మీకోసం తల ఉంచుతాను. కానీ ఏ ఒక్క రాజకీయ నాయకుడి కోసం విజయశాంతి జన్మలో తల ఉంచదు. మీరు నన్ను తీసుకొచ్చారు, రామలం అంటే ఒక పెద్ద స్టార్ చేసింది మీరు, వాళ్ళు ఎంపీగా చేసింది మీరు. సో క్రెడిట్ మొత్తం మీకు, మీకు పనిచేయాలి, మీకు సమాధానం చెప్పుకోవాలి. కానీ రాజకీయ నాయకులకు, రాజకీయ పార్టీలకి చెప్పాల్సిన అవసరం జన్మల విజయశాంతి.